పరిచర్య అన్నది ఎవరి బాధ్యత తెలుసా? ప్రతి ఒక్కరి బాధ్యత. పేదరికి అనుమానం వచ్చింది, అయ్యా ఇన్ని వదిలేసి నీ దగ్గర పనిచేస్తున్నాను కదా, ఏంటి మా పరిస్థితి? పేదరికైనా అనుమానం మిగతా వాళ్ళకి కాదా? పేతురుకేనా? పేతురు తెగించి అడిగాడు. పేతురుతో ఉన్న శిష్యులందరికీ కూడా అదే అనుమానం బహుశా ఉండుండొచ్చు. ఇప్పుడు మనకు కూడా ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభా మాకేమి దొరుకుతుంది, ప్రభా మాకేమిస్తావు, కేవలం భౌతిక సంపదలేనా, ఆత్మీయ సంపదలు ఏమి ఇవ్వవా అని అడిగినప్పుడు, భౌతిక సంపదలు నేను భూమి మీద మీకు ఇస్తాను, ఆత్మ సంపదలు నేను ఆ రోజు మీకు ఇవ్వాలంటే ఈరోజు మీరు ఏం చేయాలి? మీరు కష్టపడి ఆయన ద్రాక్ష తోటలో పనిచేయాలి. సేవకుడు పని సేవకుడు చేస్తాడు, సంఘ పెద్ద పని సంఘ పెద్ద చేస్తాడు, విశ్వాసి పని విశ్వాసి చేస్తాడు, ప్రతి ఒక్కరు కూడా చేస్తాము. ప్రతి ఒక్కరు చేసిన తర్వాత ఆ రోజు జీతం మనకు దేవుడు మనకు ఇస్తాడు. ఆ రోజు నాకు ఎక్కువ జీతం కావాలని ఎవరైనా ఆశపడితే ఈరోజు ఏం చేయాలి? ఎక్కువ పని చేయాలి. ఎక్కువ పని చేయాలంటే మొదట మీకేం తెలియాలి? సంఘంలో మీ పనేంటో మీకు తెలియాలి. సంఘంలో మీ పనేంటో మీకు తెలియకుండా మీరు ఎన్ని సంవత్సరాలు సంఘంలో ఉన్నా మీరు అభివృద్ధి చెందరు, సంఘం కూడా అభివృద్ధి చెందదు. మీ జీవితాలు బాగుపడవు, సంఘం కూడా ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి వెళ్ళదు. ఎందుకనంటే దేవుడు చెప్తున్నాడు, సంఘమంతా కూడిన తర్వాత ఆ సంఘంలో ఏముండాలి తెలుసా? ప్రతిఫలాలు కనబడాలి.